తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. తెలుగు సినిమాల మార్కెట్ బాహుబలి తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. దాంతో సినిమాల కలెక్షన్లు కూడా భారీ ఎత్తున పెరగడం గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. కాగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో అత్యధిక షేర్ ని వసూలు చేసిన టాప్ 10 సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి. మొదటి ప్లేస్ లో బాహుబలి పార్ట్ 2 టోటల్ వరల్డ్ వైడ్ గా అన్ని వర్షన్లు కలుపుకొని 900 కోట్ల దాకా షేర్ వసూలు చేయగా, కేవలం తెలుగు వర్షన్ కి గాను 346 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక రెండవ ప్లేస్ లో బాహుబలి మొదటి పార్ట్ టోటల్ వరల్డ్ వైడ్ గా 304 కోట్ల షేర్ వసూలు చేయగా, కేవలం తెలుగు వర్షన్ కి గాను 194 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడో ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 104.5 కోట్ల షేర్ వసూలు చేసి మూడో ప్లేస్ ను దక్కించుకోగా, నాలుగో ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 87.2 కోట్ల షేర్ తో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఐదో ప్లేస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా 85 కోట్ల షేర్ తో టాప్ 5 ప్లేస్ లో నిలవగా, ఇక ఆరవ స్థానంలో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరేనోడు సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 75.02 కోట్లను టచ్ చేసి ఆరవ స్థానంలో నిలవగా, ఏడవ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 74.75 కోట్ల షేర్ ని వసూలు చేసి ఏడవ స్థానంలో నిలిచింది. ఎనిమిదవ స్థానంలో 2009 ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసిన మగధీర సినిమా 73.85 కోట్లతో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకోగా, తొమ్మిదవ ప్లేస్ లో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా 70.81 కోట్ల షేర్ తో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక పదవ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా 62.5 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ టాప్ 10 షేర్ సాధించిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇవి ప్రస్తుతానికి టాప్ 10 ప్లేస్ లో నిలిచిన సినిమాలు. రానున్న రోజుల్లో స్పైడర్, జైలవ కుష, రంగస్థలం 1985, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల సినిమా, మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుండటంతో ఈ లిస్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. మరి ఈ లిస్టులో రాబోతున్న సినిమాలలో ఏవి జాయిన్ అవుతాయి అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.